సృష్టించిన శౌర్య ధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. చరిత సృష్టించిన శౌర్య ధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. గుడివాడ గుండెల్లో ప్రభవించినాడు, తెలుగింటి ముంగిళ్ళ ప్రభ పెంచినాడు. నగుధరుడు జనచరుడు ఆజాను బాహుడు, నరవరుడు సురధురుడు అవతార పురుషుడు. అంగికం వాచకం ఆహార్య భూషణం, రజత ధృని తెలుగు వని నిలువెత్తు వైభవం. తారకారాముడు సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఈరోజు గద్దలకుంటలో 34వ డివిజన్లో జయంతి ఉత్సవాలు చేశారు. టీడీపీ నాయకులందరూ కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నినాదాలు చేస్తూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 32వ డివిజన్ ఇన్ఛార్జి ఆరిగ శంకర్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొల్లా హనుమంతరావు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ మహనీయుడు, ఆయన ప్రజలకు చేసిన సేవ ఓ చరిత్ర అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు ఇన్ఛార్జి మన్నేపల్లి హరికృష్ణ, ఆరిగ రాఘవ, చెంగల్శెట్టి రాఘవ, చెంగల్శెట్టి అశోక్, చెంగల్శెట్టి సుధాకర్, తోటపల్లి కృష్ణ, శుభారావు గుప్తా, ధర్మ, బిల్డర్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. సృష్టించిన శౌర్య ధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. చరిత సృష్టించిన శౌర్య ధనుడు, చరితనే మార్చిన తెలుగు విభుడు. గుడివాడ గుండెల్లో ప్రభవించినాడు, తెలుగింటి ముంగిళ్ళ ప్రభ పెంచినాడు. నగుధరుడు జనచరుడు ఆజాను బాహుడు, నరవరుడు సురధురుడు అవతార పురుషుడు. అంగికం వాచకం ఆహార్య భూషణం, రజత ధృని తెలుగు నిలువెత్తు వైభవం. తారకారాముడు దశ్చరిత లక్ష్మణ సూరుడు, హారణాజన్ముడు శాంతతేజో రజత్రి విక్రమాగ్రజుడు. తారకారాముడు జనహృదయ పాలకుడు యుగ పురుషుడు. ఈరోజు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు 101 జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గద్దలకుంట బలంలో 32-34 వార్డులో ఆయన యొక్క జయంతి ఉత్సవాలు
ఘనంగా చేస్తున్నాం. ఆయన కలలుగన్న ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు తెలుగు యువత కానీ తెలుగుదేశంలో ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికం కూడా గ్రామ స్వరాజ్యం ఇక్కడ గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర మనం ఈరోజు ఆయన యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. గాంధీజీ కలల కన్న భారతదేశ గ్రామ స్వరాజ్యాన్ని పుణిపుంచుకొని భారతదేశంలో ఆంధ్రదేశంలో గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాలని ముందు అభివృద్ధి చేసుకుని తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చేయితినివ్వాలని వారు కలలు కానీ మొదట్లో వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలుగుదేశాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించారు. వారి యొక్క స్థాపన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకత్వాన్ని తీసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం వహించి ఈరోజు అందరూ ప్రయాణికానికి దగ్గరయ్యారు. అదేవిధంగా ఒంగోలులో జనార్దన్ గారు, అదేవిధంగా మాగంట శ్రీమాధు రెడ్డి గారు వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఒంగోలు నియోజకవర్గ గ్రామ ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా సాగించుకున్నారు. అదేవిధంగా 34 వార్డుల్లో అక్కడ నెహ్రూ బొమ్మ దగ్గర కూడా ఈ ఉత్సవాలు చేశారు. నెహ్రూ కలలుగన్న భారతదేశ ఔన్నత్యం అంటే టెంపుల్స్, ఇండియన్ టెంపుల్స్ అంటే ఇండియన్ ప్రాజెక్ట్స్, ఆయన ఇండియన్ ప్రాజెక్ట్స్కి గాంధీ మహాత్ములు గ్రామ స్వరాజ్యానికి చేతి వాళ్ళని గ్రామాల నుంచి అభివృద్ధి చెంది తద్వారా రాష్ట్రం దేశం యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చెందే పదంలో మనం భారతదేశం యొక్క వ్యవసాయ దేశాన్ని అభివృద్ధి చెందాలని తద్వారా అందరూ కూడా ప్రయాణికులు అభివృద్ధి చెందాలని యువత ముఖ్యంగా వాళ్ళకి చేయుతున్న వాళ్ళని వాళ్ళకి ఉపాధి విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాలను తెలుగుదేశం ఈరోజు కంకణం కడుతుంది. ఆ దిశలో ఆంధ్ర రాష్ట్రం ప్రయాణికులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మారబోయే ప్రభుత్వానికి దగ్గరగా ఉండి అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేయుతున్నట్టు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారని నాయకత్వ లక్ష్యాలు గల నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తారని కోరుతున్నాం. ఈరోజు చాలా శుభతరుణం మనకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా 32వ డివిజన్లో మనం ఈ యొక్క ఆయన బర్త్డే చేసుకోవటం, ఆయన పుట్టినరోజు చేసుకోవటం మా డివిజన్ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయము. ప్రతి మే 28 గత మేము చిన్న వయసు నుండి కూడా మే 28 వచ్చిందంటే NTR గారికి ఆ రోజు మేము సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, రకరకాల కబడ్డీ పోటీలు కానివ్వండి, ఇలాంటివన్నీ నిర్వహించడం కూడా మాకు ఆనవాయితీ గద్దలగుంటలో. అదేవిధంగా ఆయన యొక్క పుట్టినరోజు చేసుకోవటం గద్దలగుంట ప్రజలకు కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే NT రామారావు గారు ఒక స్ఫూర్తితోటి ఒక మంచి విషయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అతని యొక్క నాయకత్వం ఆయన యొక్క నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ఇండియాలోనే ఆయన యొక్క ఘనత సాటిచ్చాడు. అదేవిధంగా ఆయన బర్త్డే పోయినప్పుడు కూడా యావత్ ప్రపంచం కూడా కన్నెత్తి చూసింది. ఒక అన్యాయాన్ని ఎదిరించి మళ్ళా సీఎం అవ్వగలిగాడంటే చరిత్ర రికార్డు సృష్టించి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ అని నిరూపించుకున్నాడు శ్రీ స్వర్గీయ NT రామారావు గారు ఆయన యొక్క పుట్టినరోజు. మేము తరతరాలు మా చేస్తూ అదేవిధంగా మా పిల్లలు కూడా అదే దిశగా పయనించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటామని కూడా మేము మనం చేస్తున్నాను. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేసరికి ఆయన పెట్టిన యొక్క అభివృద్ధి కార్యక్రమాలే వీళ్ళు రకరకాలుగా డిజైన్గా చేసుకొని అది ప్రజలకు అందిస్తున్నారు తప్ప ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఆయన పెట్టిన 2 రూపాయలు బియ్యం పథకం కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, పోతే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా వస్త్రాలు అందజేయటం కానివ్వండి, ఈ యొక్క మల్బరీ పంట కానివ్వండి, రకరకాలు కూడా ఆయన సృష్టించిన NT రామారావు సృష్టికర్త. ఈ యొక్క ప్రపంచానికే ఆయన సృష్టికర్త అన్నమాట. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు చేసుకోవటం మా 32వ డివిజను, అదేవిధంగా 34వ డివిజను ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మా అన్న మా సలహాదారుడు అయినటువంటి కొల్ల హనుమంతరావు గారు కానివ్వండి, మా డివిజన్కి వచ్చేసి బూత్ ఇన్ఛార్జీలు రాఘవ, హరికృష్ణ, పర్రే రామయ్య, శ్రీధరు, మురళి,
రాఘవ, చెంగల్ చెట్టు రాఘవ, అదేవిధంగా దండే భాస్కర్, బోళా అంజనీ ప్రసాద్, శాఖమూరి బాచి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క నిన్న జరిగిన ఎలక్షన్లకి ఒక ఒక మోటివ్గా తీసుకొని వర్క్ చేసి ఈ జనార్దన్ గారిని గెలిపించాలని వాళ్ళ యొక్క తపన. అసలు 10 రోజులు కూడా నిద్రపోకుండా అదే పనిగా డోర్ టు డోర్ తిరిగి, మళ్ళా తెల్లారి ఎలక్షన్ అనగా కూడా డోర్ టు డోర్ తిరిగి మనం తప్పు చేయొద్దు, ఈ జగన్ని సైకోపాలను వదిలించుకోవాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా మన 2 డివిజన్లలో అత్యధిక మెజార్టీ తేవాలనే దృఢ సంకల్పంతో హరికృష్ణ కావచ్చు, మన దండే భాస్కర్ కావచ్చు, శ్రీధర్ కావచ్చు, రాఘవ కావచ్చు, కొల్లాబెత్తన్ ప్రసాద్, అందరూ కష్టపడి పనిచేశారు. మా నేను అనుకోవటం 32వ డివిజన్లో అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా నేను మా యొక్క అంచనా కూడా ఉందని ఈ సందర్భంగా ఇది యొక్క గద్దలగుంట 32వ డివిజన్. ఈరోజు మే 28, ఈరోజు స్పెషల్ ఏంటంటే మన విశ్వవిఖ్యాత నట సార్ బాబు నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈరోజు 101వ జయంతి, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు జరిగిన ఉత్సవాలు రేపు రాబోయే గెలుపుకి పునాదిగా భావించి మేము ఉత్సవాలు చేస్తున్నాము. ఉత్సవాలు ఇవాళించే స్టార్ట్ అయినాయి, ఆయన జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. మేము మద్యపానం చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పి వీళ్ళు రకరకాలు చేశారు. ఆ రోజుల్లోనే రామారావు గారు మద్యపానం చెప్పిన మాట ఫస్ట్ సంతకం మద్యపాన నిషేధం చేశారు. 2 కిలో బియ్యం చెప్పి 2 కిలో బియ్యం ఇచ్చారు. ఢిల్లీ పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న మన ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చి మన తెలుగు ప్రజల్ని, తెలుగు నాడిని ప్రపంచానికి తెలియజేసిన మహానాయకుడు రామారావు గారు. ఈ సందర్భంగా ఆయన స్మరించుకోవడం నా జన్మసుకృతంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి హరికృష్ణ, ఒంగోలు నియోజకవర్గం ఐటీడీపీ ఇన్ఛార్జిని. మేము గద్దలగుంటపాలెం 32వ డివిజన్ నుంచి. మేము అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మా గద్దలగుంటపాలెంలో జెండా ఎగరేసి జెండా వందన కార్యక్రమంతో పాటు ఆయన పట్టానికి నివాళులర్పించి కేక్ కటింగ్ చేసి ప్రజలకు, మా గద్దలగుంటలో ఉన్న అటువంటి ప్రజానీకానికి కూడా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఆ యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటూ మేమంటూ ఒక రాబోయే తరానికి ఒక నాంది కావాలని చెప్పి 3 సంవత్సరం మేము ఇట్లా కార్యక్రమం చేసుకుంటూ ధన్యవాదాలు.